బాబు ధర్మం చేయండి బాబు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇట్స్ ఓకే, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చ ధర్మం చేయండి బాబు, గొంతు కారిపోతుంది, గురికొచ్చుకో డబ్బులు లేవు. పరాపా ఎవడు అడిగాడు రా నిన్ను ఎవడు అడిగాడు రాస్పెక్ట్ కాల్ తీసి ఏంట్రా కాల్ తీసేది? ఈ నలసక్కని అడిగాను లేదన్నాడు, చీకొట్టాడు. ఈ గుడ్డని అడిగాను లేదన్నాడు, చీకొట్టాడు. వాళ్ళు తిట్టనే పెడతాను, నువ్వు ఎవడరా నన్ను పొమ్మంటానికి? ఇదిగో అరేగిరి మాట్లాడదు, మర్యాద దక్కదని చెప్తా. అత్తి ఏంటి? అత్తి బొచ్చా, నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను. ఓ నువ్వు చెప్పడం అంటే అరే. థ్యాంక్స్ మేడం, మీకు మంచి మొగుడు దొరకాలండి. ఎటువంటి నీచ్ కమ్మిన కుత్తే గాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేయర్ కడతా. వస్తాను 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 బాబా, చేద్దాం. నాలాంటి గతి మీకు పట్టకుండా దేవుడు సలహా చూస్తాడు. ధర్మం చేయండి బాబు. నుండవే అలాగే చేద్దాం, దానికే ఉంది. నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా, ఆ రోజు అడగకుండా నేను నన్ను ఎందుకు పొమ్మన్నా అయ్యావు కదా. సున్న పొతలో ఉంటా అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బ్యాంగర్స్. బాబు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్. స్వామి ధర్మం చేయి స్వామి. ఓ వీడితో ఎందుకు వచ్చాను కూడా, ఎంత కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. పండగ దీంతో ఏం పండగ చేసుకోరా? సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్. ఈ అద్దరిపతి ఏం కొనొచ్చో టక్మని సమాధానం చెప్పరా. సౌండ్ లేదట్రా. దీంతో భోజనం రాదు, టిఫిన్ రాదు, టీ రాదు, ఆఖరికి ఇది కూడా రాదు. ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? ఓవరాక్షన్ చేసేది ఎవరా? నువ్వా నేనా? తొక్కలు అద్దరిపేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తాడ్రా. ఎక్కువ మాట్లాడుతున్నా ఇష్టం లేదా? అద్దరిపోయి ఇది పట్టుకో. మంది తీసుకో, బిర్యానీ తిను, ఆటోలు ఇంటికి వెళ్ళు. ఫ్యామిలీ ఉందారా? ప్రతివాడు పావులు 10 రూపాయలు వేసి పండగ చేసుకో, బర్త్డే చేసుకో, మ్యారేజ్ చేసుకో. నేను పాడబోయే పాట సాగర సంగమం చిత్రంలోనిది. ఓం నమశివాయ. రచన వేటూరి గారు, సంగీతం ఇళయరాజా గారు. మా రాజా గారు, ఆయన దగ్గర నేను అసిస్టెంట్ గా పనిచేస్తున్నప్పుడు రాజాజీ అని గౌరవంగా పిలుస్తుండేవాడిని. ఆయనకు కూడా నేనంటే చాలా ప్రేమ. ఎప్పుడు అంటుండేవారు, అరే జయా నువ్వు కొంచెం ముందు పుట్టుంటే మేము కష్టాల్లో పడి ఉండేవాళ్ళం రాని. అందుకే ఆయన ట్యూన్ కాపీ కొడుతున్నాం. వినపడింది. ఎనీవే ఆల్ ద బెస్ట్. నువ్వు పాడింది ఏ రకం తల్లి? హిందూళం సార్. హిందూళం అంటే సారీగమా అలా? నువ్వు ఎలా అన్నావు? సగం మద. మరి ఏది హిందూళంలో రీ ఉండదు సార్. రీ ఉండదు కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చేళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా, మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. థ్యాంక్ యూ సార్. మన నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రావణి ఫ్రమ్ హైదరాబాద్. నేను పాడబోయే పాట శంకరాభరణం చిత్రంలోనిది, సామాజ వరగమణ. రచన వేటూరి గారు, త్యాగరాజ కీర్తన. సంగీతం కేవీ మహాదేవన్. మా మామ పాట. ఈ పర్టికులర్ పాటకి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఐ హావ్ టు టెల్ ఇట్ నౌ. కాంపిటీస్ మీరు చేశారని చెప్తారేంటి? శంకరాభరణం ట్యూన్స్ చేయడం కోసం నేను మామ గోల్డెన్ బీచ్ లో సిట్టింగ్ చేశాం. విశ్వనాథ్ గారి సంగతి మీకు తెలిసిందే కదా, ఏది ఒక పట్టాను ఒప్పుకోడు. ఒక్కోసారి రాత్రులు 2 అయిపోయేది. నేను మామతో అలా ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఒకసారి మామేదో హమ్ చేస్తూ అనగానే నేను టక్కన క్యాచ్ చేసి మామ ట్యూన్ వచ్చేసింది అన్నాను. ఆయన ఎలర్ట్ అయిపోయి ట్యూన్ చేసేసారు. నా జడ్జిమెంట్కి అంత వాల్యూ ఇచ్చేవారు. అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్ కెరియర్. సారసాచపాలకాలీత విఖ్యాత రళే
ఊరికే ఛానల్స్ చంద్రమోహన్ రాజ్యలక్ష్మి మధ్య రొమాన్స్. వెర్ ఇస్ ద రొమాన్స్? ఐ వాంట్ రొమాన్స్. ఎస్, నేనేమంటానంటే ఆకలేసిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది, నాదం ఉంటుంది, స్వరం ఉంటుంది. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అన్న భయం వేస్తుంది. మీ అజాగ్రత్తతో పొగరతో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని కిల్ చేయకండి. దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మా లాంటి డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి. డోంట్ డిసప్పాయింట్ అస్. అండర్స్టాండ్? మేము ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. గెస్ట్ హౌస్ కనీసం ఫైనల్స్ లో నేను డెడికేషన్ చూపించు. బ్రేక్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఆల్ ద బెస్ట్. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్ ఎక్కువ మాట్లాడారా, జాగ్రత్త. రియాక్షన్ చూడు ఎలా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను, కానీ పళ్ళేది ఒక మాట అన్నాను, అది నా స్వభావం. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ ఉమ్మేసినా పట్టించుకొట్ట. ఇంకోసారి ఎవరి పట్ల అలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి గజాల గారు, ఆకలిస్తుంది, కిందకెళ్ళి తింటాం, ఏమైనా తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకండి వెళ్ళటం, నేను మేనేజ్ చేస్తాను కదా. రే రే, ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు, అంటే ఇదంతా అబద్ధం అనమాట. అమ్మాయి ముందు బిల్డప్ అబ్బే నిజమే, బయటకు వెళ్ళి పట్టరాబో. ఏ పట్టుకుని మొహన్ కొడతాం. మరి డబ్బులు డబ్బులు ఏమిటి చిన్న డబ్బులు అడుగుతున్నావు ఏంటి? వెళ్ళి పట్టరావయ్యా. ఏంట్రా గజల గారు రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగనొచ్చాను. అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా? ఇదిగోండి సార్. ఏంట్రా దొరబడి జాంకాయలు బంగాళదుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? ఏం కీడిపప్పు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. అయ్యా సాఫ్ట్ కౌంటర్ ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ కూడా చేంజ్ చేస్తా నీకు, టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలితే అంటే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్?